మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో సుధీర్ సెంటర్ గారు. హలో అండి. ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల్లో కనుక మీరు చూస్తే, అంటే పిల్లల వైపు నుంచైనా సరే, పెద్దవాళ్ళ వైపు నుంచైనా సరే, కమ్యూనికేషన్ గ్యాప్ ఏ విధంగా ఉందని మనం భావించవచ్చు అంటారు? అండ్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి అసలు? చాలా మంచి క్వశ్చన్ నాగరాజ్ గారు. అసలు ఈరోజు మీకు దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. అసలు ముఖ్యంగా పిల్లలు ప్రేమ కంటే ఈగో వల్ల జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అన్నిటికంటే దారుణమైన స్థితి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న స్థితి మీకు చెప్తాను. మామూలుగా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా మంచి బాండింగ్ ఉంది. అప్పుడే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇద్దరు ఎలా ఉంటారంటే, కంప్లీట్గా వాళ్ళిద్దరు ప్రపంచం, కడుపులో బిడ్డ, అసలు పుట్టే బిడ్డ ఆడ మగ, లేకుంటే రంగే ఉంటుంది, రూపమే ఉంటుంది, అవయవాలతో పుడతారు, అవయవాలు లేకపోతారు, ఏమీ తెలియకుండానే ఆ ఇద్దరు నిష్కల్మషంగా ప్రేమని పంచుతూ ఆ బిడ్డని కేర్ తీసుకోవడం, ఆ బిడ్డ బాగుండాలని చెప్పి ఆ తల్లిని ఇంకా కేర్ తీసుకుంటూ ఆ తండ్రి బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అంటే భర్త అంతా బాగా చూసుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో డెలివరీ అవ్వగానే అప్పుడే వీళ్ళకి అసలు కలల ప్రపంచం, ఇంకా ఎగ్జైట్మెంట్, ఆ న్యూస్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అంటే ఒక బిడ్డ ఒక రూపం ప్రపంచంలోకి రాబోతుందంటే వాళ్ళిద్దరికి కలిగే ఆనందం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవరికి అది ఆ అనాలిసిస్లో కూడా రారు. అటువంటి థింగ్లో ఈ తండ్రి ఎప్పుడెప్పుడు నా బిడ్డని చూద్దామని చెప్పి తండ్రి ఎదురు చూస్తూ ఉంటే, ఈ తల్లి డెలివరీ రూమ్కి వెళ్ళి బిడ్డకి జన్మనిస్తూ ఆ పురిటినొప్పులు తట్టుకోలేక ఆ తల్లి చనిపోయిందని చెప్పి బిడ్డని తీసుకొని వచ్చి నేరుగా తండ్రి చేతిలో పెట్టగానే, ఒక్కసారి ఊహించుకోండి, అప్పటిదాకా భార్య నాతో పాటు జీవిత భాగస్వామిగా జీవితాంతం ఉంటుందని తెలిసే భార్య ఆ పురిటినొప్పులు తట్టుకోలేక చనిపోయిందని బాధపడే లోపల ఒక బిడ్డని తీసుకొని చేతిలో పెడితే ఇంకా ఈ బిడ్డని ఎలా పెంచాలి, ఎలా పోషించాలనే ఒక భయంతో కూడిన బాధ్యత ఆ తండ్రికి స్టార్ట్ అవుతుంది. కానీ ఆ భార్య చనిపోయిందనే బాధ దానికంటే ఈ బిడ్డని చాలా జాగ్రత్త చూసుకోవాలన్న ఒక బాధ్యతతో ఆ కూతుర్ని, పుట్టిన కూతుర్ని చాలా అద్భుతంగా తన ప్రపంచం తనే అని తెలుసుకొని నీట్గా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు భార్య అయితే వస్తుంది, కానీ తనకి ప్రాపర్గా తల్లిని ఇవ్వలేనని చెప్పేసి పెళ్లి కూడా చేసుకోకుండా ఆ తల్లిని తన ప్రపంచంగా చూసుకుంటూ, అంటే ఆ పుట్టిన బిడ్డని తన ప్రపంచంగా చూసుకుంటూ బతకడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ పాపని స్నానం చేపించడం అవ్వచ్చు, తినిపించడం అవ్వచ్చు, నడిపించడం అవ్వచ్చు, అన్నీ నీట్గా చేసుకుంటూ రోజు తను బిజినెస్ పార్టీకి బిజినెస్ చేసుకుంటూ తనను కూడా చూసుకుంటూ అన్నీ బాగా చేసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి తనను బయటికి తీసుకెళ్ళేవాడు, సైకిల్ నేర్పించాడు, అన్నీ నేర్పించాడు, అన్నీ చేస్తుంటే అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఈర్ష కలుగుతూ ఉండేది. అరే వీళ్ళిద్దరూ ఇంత మంచి బాండింగ్ ఎలాగో, అసలు తండ్రి కూతుర్లో ఇంత బాగుంటారని చెప్పే విధంగా వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ దాకా వెళ్తుంటే వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళందరూ తండ్రి కూతుర్ని అనుకునే వాళ్ళు కాదు, ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అలా ఉండేవాళ్ళు. టెన్త్ దాకా బాగుండేది, ఇంటర్ దాకా అసలు రోజు సాయంత్రం పూట కలిసి అలా నడుచుకుంటూ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, మాట్లాడుకుంటూ అంతా బాగానే ఉండేది. ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వస్తే కదా, కాలక్రమేణ అంటారు కదా, అలా పెరుగుతూ తను ఉన్నత చదువులకు వెళ్ళాలనుకున్నప్పుడు, కానీ కూతుర్ని చిన్నప్పటి నుంచి తనతో పాటే చదివిస్తూ, తనతో పాటే ఉండి దగ్గరలో ఉండి స్కూల్కి పంపిస్తూ ఉండి కాలేజ్ పంపిస్తూ ఉంటే తనేమో ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే ఒక తండ్రికి ఇష్టం లేకపోయినా ఎక్కడ కూతురు దూరంగా వెళ్ళిపోతే ఒక రోజు చూడకుండా నేను ఎలా పడుకోగలుగుతానని చెప్పి అనిపించి అయినా కూడా కూతురు ఇష్టం కోసం తండ్రి కష్టాన్ని కూడా పక్కన పెట్టి కూతుర్ని చదివించడానికి పంపించాడు. అలా నాలుగేళ్ల పాటు బీటెక్ చదువుతూ చదువుతూ స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఫోన్ చేస్తూ ఉండేది, రోజు ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ క్రమేణా ఒక 3-4 ఇయర్స్ తర్వాత, అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఆ రోజు చేసుకునే కాల్స్ కాస్త 2 రోజులకి 3 రోజులకి కాల్ రావచ్చు మొదలుపెట్టింది. అంత బాగానే ఉంది. తర్వాత మళ్ళీ చదువు అయిపోయి పూర్తయిపోయి వచ్చిన తర్వాత తను ఇంకా ఏదన్నా జాబ్ చేస్తే బాగుంటుందని తన కళ ఉంటే తండ్రి ఏంటంటే, నువ్వు ఎందుకమ్మా జాబ్ చేయకపోతే, మనకి బిజినెస్ ఉంది కదా, నువ్వు హ్యాపీగా ఇక్కడ చూసుకో అంటే, లేదు నాన్న నీ బిజినెస్ చూసుకోవడం కాదు, నేను స్వతహాగా నా కాళ్ళ మీద నిలబడి నేను సంపాదించాలని చెప్పి తండ్రిని ఒప్పించి మరి సరే కూతురు కంటే నాకేం ఇష్టం లేదు, కూతురే ఏ చేస్తే నాకు అది ఓకే అని చెప్పి మళ్ళీ తన ఇష్టాన్ని పక్కన పెట్టి కూతురిని ఉద్యోగం కోసం ఇంకో ప్రదేశాన్ని పంపిస్తే అప్పటిదాకా 2-3 రోజులు కాళ్ళు కాస్త, ఇప్పుడు 10 రోజులు తండ్రి ఫోన్ చేసి కూతురుతో మాట్లాడదు, ఇంకా నాకు ఎవ్వరు లేరు ఇంట్లో, నేను ఒక్కడనే కదా, కూతురుతో మాట్లాడదని ఫోన్ చేసినప్పుడల్లా కాల్ కట్ చేసి నేను బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నానంటే, సరే నా బిడ్డే కదా బిజీగా ఉండని తను ఎదగాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా కూతురు మీద ఉన్న ప్రేమని గుండెల్లో పెట్టుకొని ఆ గుండె భారం అవుతున్నా కూడా ఆ కూతురు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకలా 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత
కూతురు పెద్దదవుతుంది, ఏదైనా పెళ్లి చేస్తే బాగుండు, అసలు ఏంటి మాట్లాడదాం, తన ఇష్టం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి, తల్లి ఒకసారి ఇంటికి వస్తావు అనగానే, ఈరోజు నా కూతురు వస్తుందని చెప్పింది, వస్తుందని చెప్పేసి ఇంట్లో అన్నీ రెడీ చేసి పెట్టి ఉదయం 10 గంటలకు తను వస్తుందని చెప్పేసి మొత్తం తనకు కావాల్సిన ఫేవరెట్ డిష్ అని చెప్పి వేరే వాళ్ళ చేత రెడీ చేపించి అన్నీ డైనింగ్ టేబుల్ పెట్టి నీట్గా రెడీ గుమ్మం దగ్గర కూర్చొని కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటే, అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఆ కూతురు తనెవరో వ్యక్తిని ప్రేమించిందని చెప్పి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని, ప్రేమించుకోవడం కాదు డైరెక్ట్గా పెళ్లి చేసుకొని నేరుగా తన స్నేహితులతో కలిసి ఒక్కసారిగా గుమ్మం దగ్గర నిలబడితే, అప్పుడు తండ్రి పేపర్ చదువుతూ ఒక్కసారిగా ఇలా తిరిగి చూడంగానే, నా తల్లి వస్తుందని చెప్పి నేను అనుకుంటే నా కూతురు వస్తుందంటే మళ్ళీ ఇంకోళ్ళెవరో వచ్చారని చెప్పి అడగంగానే అసలు ఆయనకి నోట్లో మాట రాలేదు. ఏంటి తల్లి అనేసరికి ఏం లేదు నాన్న, నేను ఇతను చాలా క్యాజువల్గా చాలా రొటీన్గా నేను ఇతను 6 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నాం, సో మీకు చెప్తే మీరు ఒప్పుకుంటారు లేదని నేను పెళ్లి చేసుకుని వచ్చానంటే, అదేంటి తల్లి నాకు ఉండేది నువ్వు ఒక్కదానివే కదా, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను, అంటే నాకు చెప్పడానికి కూడా నీకు ఇష్టం లేదు అంటే, అంటే నేను ఇష్టం లేదా అంటే, లేదు నీ ప్రేమ ముందు నాకు ఎందుకో చెప్పాలని అనిపించలేదు, ఇంకెందుకో నాకు అతను చాలా నచ్చాడు నేను పెళ్లి చేసుకుంటా అంటే, ఒక పక్క తండ్రి గుండెల్లో బాధని గొంతు దాకా వచ్చినా కూడా ఎక్కడ కోపంగా అరవలేక అరిస్తే మళ్ళీ కూతురు ఎక్కడ బాధపడుతుందని చెప్పి శివుడు కంఠంలో విషం మింగినట్టు ఒక్కసారిగా ఆ బాధని గొంతు దగ్గరే పెట్టుకొని తన బాధని బయటకు ఎలా అయినా వ్యక్తపరచాలని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు ఏడ్చేసి వద్దామని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఎవ్వరు లేరు, కూతురు లేదు, పెళ్లి చేసుకుని వచ్చిన భర్త లేడు, తన ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, ఇంత నాకేం పర్లేదు నాకు ఉన్నా కదా అని చెప్పి కూతురు వెళ్ళిపోయింది. అరే అసలు నేనేం చేశాను, అసలు నేనేం చేయలేదు, అసలు నా కూతురే ప్రపంచంగా ఉంటే ఈరోజు ఏంటి ఇలా చేసిందని చెప్పి ఒక్కసారికి అర్థం కాలేదు తనకు, తను ఇంకా షాక్లోనే ఉన్నాడు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూతురు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఆ కూతురు రాలేదు, కూతురు నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రాకుండా జీవచ్చోలాగా తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. అలా ఉండి దాదాపుగా 10 సంవత్సరాలు గడిచాక ఎక్కడో అసలు ఆ కూతురు ఎక్కడుందో వివరంగా తెలుసుకున్న తర్వాత ఆ కూతురికి 2 పిల్లలని తెలిసి ఆ 2 పిల్లలని ఒకసారి చూద్దామని చెప్పి తన ప్రాణ స్నేహితుని తీసుకొని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి వాళ్ళిద్దరిని చూడంగానే ఒక్కసారిగా బాధతో బండరాయిగా అయిపోయిన హృదయం కాస్త ఒక్కసారిగా బిడ్డల్ని చూసి ఏడ్చి ఒక్కసారి నా బిడ్డలని చెప్పి వెళ్ళి దగ్గరికి హత్తుకోవాలనిపించింది. కానీ కూతురు ఏం చెప్పుందో అసలు కూతురికే నన్ను నచ్చలేదు, వీళ్ళేమి నన్ను నచ్చుతారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవాలని మనసు లాగుతున్నా కూడా ఏం చేయలేక అలాగే ఆ స్నేహితుని తీసుకొని వెనక్కి వచ్చేసాడు. అలా కొన్ని రోజులు బాధపడి పడి జీవచ్చంలాగా బతికుండగానే మనిషి ఖాళీ. ఎందుకు చెప్తున్నానంటే ఎవరూ లేరు, నేనొక్కడనే, ఇంకా నాకెందుకు ఇలా జరిగిందని చెప్పి ఆ బాధలు కుంగి కుసించి ఒకరోజు సడన్గా ఆ తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వార్త ఆ కూతురికి చెప్పారు. వేరే వాళ్ళు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ కూతురు చనిపోయారా, సరే ఇంకేం చేస్తానని చెప్పి ఆ కూతురులో ఎటువంటి చలనం లేదు. కానీ ఈ ఆయన చనిపోయిన తర్వాత ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏంటి కూతురు రాలేదా, ఏంటి రాలేదంటుంటే ఆ మాట విని వాళ్ళ బాబాయ్, అంటే చనిపోయిన వాళ్ళ తమ్ముడు, ఆయన ఫోన్ చేసి, అమ్మ ఒక్కసారి చూసేళ్ళమ్మా, మళ్ళీ బాగోదు, ఆయన ఆత్మ కూడా శాంతించదు, నిన్ను బతుకున్నంతకాలం నేను ప్రేమించాను, ఒక్కసారి రా తల్లి అంటే నేరుగా ఆమె 2 పిల్లల్ని తీసుకొని నేరుగా వచ్చింది. వచ్చి తండ్రిని చూడంగానే ఎక్కడో లోపల, మనం మనుషులం కదా, ఎక్కడో లోపల ఏంటన్నా ఏంటో ఏదో తప్పు చేశానని చెప్పి లోపల ఎక్కడో అనిపిస్తూ ఉండింది. కానీ కూర్చొని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండి ఇంతలో ఆ తండ్రి చేతిని ఇలా తీసుకొని ఒక్కసారి ఇలా పట్టుకుందాం చేతిని తీయంగానే ఈ చేతి దగ్గర మిస్ యూ జ్యోతి అని ఉంది. జ్యోతి అంటే తను, మిస్ యూ జ్యోతి, ఇది ఎప్పుడు వేయించుకోండి, చిన్నప్పుడు వేయించుకోవాలి. ఆ కూతురు మిస్ అయ్యాక కూతురు మీద ప్రేమతో ఆ బాధని చేతి మీద ఒక చిన్న ట్యాటూలాగా వేయించుకోండి, మిస్ యూ జ్యోతి అని చూడంగానే ఈ అమ్మాయికి గుండె పగిలేలాగా ఏడ్చింది. ఇది చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక్కసారిగా చిన్నప్పటి నుంచి తన తండ్రి చనిపోయేంత వరకు ఎలాంటి నరకం ఉందో అదంతా ఒక్కసారిగా తన కళ్ళ ముందు అలా కనపడింది. చిన్నప్పుడు తను వేలు పట్టి ఎలా నడిపించాడు, తనకి దెబ్బ తగిలినప్పుడు తన కళ్ళల్లో కాకుండా తండ్రి కళ్ళలో నీళ్ళు ఎలా వచ్చాయి, చిన్నప్పటి నుంచి తండ్రి ఏమేం చేశాడు, ఎలా ఆడుకున్నాడు, అదంతా తన కళ్ళ ముందు ఒక్కసారిగా ఒక రీల్లాగా సినిమాలా కనపడింది. గుక్కపట్టి ఏడుస్తుంది, అయినా మిగతా వాళ్ళందరూ మాత్రం పక్కనుండే వాళ్ళందరూ ఏమాత్రం చలనం లేకుండా, అసలు ఇటువంటి కూతురు కోసం ఏం జీవచ్చలాగా బతికింది ఎందుకని చెప్పి అందరూ ఆ కూతుర్ని చాలా కోపంగా చూసింది. ఎందుకంటే బతుకున్నన్ని రోజులు రాకుండా ఇప్పుడు చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి ఏడుస్తున్నావు అని చెప్పి అలా ఉన్నారు. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి అమ్మాయిని చేయి జరిపేసి నేరుగా తీసుకెళ్ళి చివరి కార్యక్రమాలు అంత్యక్రియలన్నీ చేసి ఆ తమ్ముడు వచ్చేటప్పుడు 2 కుండలు తీసుకొని వచ్చి, 2 కుండల్లో అస్థికలు ఉన్నాయి, 2 కుండలు తీసుకొని వచ్చి ఒక కుండ తనకిచ్చి ఒక కుండ తను పట్టుకున్నాడు. పట్టుకొని, అమ్మా మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసమ్మా,
ఇప్పుడు కూడా ఈ అస్థికలు నీకు ఎందుకు ఇస్తున్నానంటే రేపటి రోజున ఇవ్వలేదన్న మాట నాకు రాకూడదు కాబట్టి నీకు ఇస్తున్నాను. నేను ఎందుకు రెండు తీసుకొని వచ్చాను తెలుసా? ఎక్కడ నీ తండ్రి మీద కోపంతో ఈ అస్థికలు తీసుకొని ఎక్కడైనా పడేస్తే దాన్ని ఆయన ఆత్మ చివరగా ఎక్కడ శాంతించదని చెప్పి నేను మాత్రం ఆయన తమ్ముడుగా నాకు ఆయన ఇప్పటికీ నాకు అన్నయ్యే. నేను ఆయన తమ్ముడికి ఏం చేస్తానంటే ఈ అస్థికలు తీసుకెళ్ళి పుణ్య నదిలో కలిపి ఆయన ఆత్మకి శాంతించే విధంగా నేను చేస్తాను. కానీ నువ్వైతే అది చేస్తావు నాకు ఏమాత్రం నమ్మకం లేదు. దయచేసి ఇది కాకుండా ఇవ్వలేదని నాకు మచ్చ రాకూడదు కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఒక నిమిషాగా చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఒక కవరు దస్తావేజులన్నీ తీసుకొని వచ్చి నేరుగా తనకిచ్చి ఇది మీ నాన్నగారు నీకు ఇమ్మన్నారని చెప్పి కవర్ ఇవ్వగానే ఏంటా అని చెప్పి ఆ ఏడుస్తూనే ఆ కవర్ ఇలా తెగని దాంట్లో నుంచి ఒక పేపర్ వచ్చింది. ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తన పేరు మీద ఉన్నాయి. ఒక పేపర్ వచ్చింది, దాంట్లో ఏం రాశారంటే, జ్యోతి నా బంగారు తల్లి, చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచాన్ని బతికాను. నేను ఆ రోజు పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈరోజు నాకంటూ కుటుంబం ఉండేది, నాకంటూ వేరే జీవితం కూడా ఉండేది. కానీ నువ్వే నా ప్రపంచాన్ని బతికితే ఈరోజు నీకు ఎవరో ప్రేమ దగ్గరైంది చెప్పి నన్నే వదిలేసి వెళ్ళి అసలు ఈ తండ్రి బతుకున్నాడా లేదని జీవితంలో ఏ వెనక్కి తిరిగి కూడా చూడకుండా మనిషి కాలిపోతున్నాడని తెలిసినా కూడా నువ్వు ఆ కాలే బాధను కూడా నువ్వు పట్టించుకోలేదంటే నాకెక్కడో ఇంకేం చేయలేని పరిస్థితి. ఆ నరకం నేను చూశాను తల్లి, కానీ నేను పడ్డ కష్టం నీకు కలగకూడదని చెప్పి నేను సంపాదించిన ఆస్తంతా నీకు ఇస్తున్నాను. నీకు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చనిపోయేటప్పుడు కూడా తన క్షేమం తన పిల్లల క్షేమం గురించి ఆలోచించిన ఆ తండ్రి ఆ లెటర్ చూసిన తర్వాత వాళ్ళ బాబాయ్ ఒకసారి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అక్కడే కుదేలేపి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ, నాన్న నీకుండే అదే పట్టుదల నాకు ఉంది, నువ్వు కూతురు వస్తుందేమో నువ్వు ఎదురు చూస్తూ, తండ్రి వస్తాను నేను ఎదురు చూస్తూ, అదే పట్టుదలతో నాకు వారసత్వంగా అదే ఈగో నువ్వు నాకు ఇచ్చావు, నేను అదే ఈగోతో బతుకుతూ ఈరోజు చనిపోయాక ఈగో గెలిచిందా ప్రేమ గెలిచిందా అంటే ప్రేమే గెలిచింది, ఈగో నన్ను చంపేసింది నాన్న అని చెప్పి ఆవిడ ఏడ్చిన ఏడుపు మిగతా చుట్టుపక్కల వాళ్ళందరినీ కదిలించినప్పుడు ఇప్పటికే ఆస్తి కూడా తన పేరు మీద రాశారు, ఆస్తి కూడా మొత్తం ఇచ్చాడు. కానీ ఆ కూతురు అప్పుడు అంటుంది, నాకు ఈ ఆస్తులు వద్దన నాకు నువ్వు కావాలంటే తిరిగి రాడని తెలిసిన ఆ తండ్రి గురించి అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? అదే పట్టుదల అదే ఈగో జీవితాలను ఎంత నాశనం చేస్తుందంటే ఇదే. ఈరోజు కొన్ని వందల వేల మంది కుటుంబాలు ప్రేమించి పెళ్లి చేసుకొని లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ తల్లిదండ్రుల జీవచ్చలాగా వెనకాల వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే చూస్తే ఎక్కడ మళ్ళీ వెళ్ళి వస్తే బాగుండని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు వస్తే బాగుండదని పిల్లలు ఎదురు చూస్తూ ఆ ఇద్దరి మధ్య గ్యాప్తో జీవచ్చలాగా బతికేస్తున్నారు. ఈరోజు ఎన్నో కౌన్సిలింగ్ కేసెస్లో అవన్నీ నరకాలు చూస్తున్నప్పుడు ఏంట్రా ప్రేమల కంటే ఈగోలు అంత గొప్ప, ముష్టి మూడు అక్షరాల పదంతో జీవితాలంతా నాశనం చేసుకున్నంత గొప్పవండి. చాలామంది పేరెంట్స్కి దూరంగా ఉండేటువంటి పిల్లలు వీడియో చూసిన తర్వాత అయినా సరే నన్ను కనీ పెంచినటువంటి పేరెంట్స్ గొప్పవాళ్ళు, ఆ మనుషులు నాకు ఇంపార్టెంట్ అనుకోండి ఈగో అని కాకుండా అటు ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే పేరెంట్స్ని వదిలేసి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక క్షణం ఆ గీత చేరుపు ముందుకెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను చెప్పండి. నీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ చంద్ర గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది ఆన్లైన్ క్లాస్ అడుగుతున్నారండి, అంటే అటు పిల్లలు అటు దాంతోపాటు పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఎందుకు అని అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి స్కూల్స్కు కాలేజ్లోనూ ఎక్కడ లైఫ్ స్కిల్స్కి సంబంధించిన సపరేట్ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పించరండి, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ పెరిగేలాగా ఏదైనా ఆన్లైన్ కోర్స్ మీ దగ్గర ఉందా? షూర్ నాగరాజు గారు, యాక్చువల్గా మేజర్గా మీరు చెప్పిన పాయింటే ఏదైతే పిల్లలకి పరిపూర్ణమైన విద్యను అందించాలన్నప్పుడు వాళ్ళకి చదువు అయితే వస్తుంది కానీ వ్యక్తిత్వంతో కూడినది లేకుంటే బిహేవియర్తో కూడింది క్యారెక్టర్తో కూడింది రావట్లేదు. ఆ ఆస్పెక్ట్లోనే 6 నెలలు కష్టపడి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో పాండమిక్ తర్వాత ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయో అవన్నిటిని అడ్రస్ చేస్తూ కుటుంబం మొత్తం చాలా అద్భుతంగా విలువల్ని పెంపొందించుకునే విధంగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఎటువంటి విలువలు నేర్చుకున్నాం, ఆ జనరేషన్ ఏమి నేర్చుకున్నాం, అవన్నీ మళ్ళీ కల్టివేట్ చేస్తూ ఈ పిల్లలకి ఇవ్వడానికి నేను కుటుంబం మొత్తానికి కలిపి, ఇది కేవలం పిల్లలకా పెద్దలకా కాదు కుటుంబం మొత్తానికి కలిపి 6 నెలల కోర్సు జూన్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి నెల ప్రతి ఆదివారం 1 గంట పాటు వాళ్ళ క్లాస్ ఉంటుంది. 12 టాపిక్స్, 24 సండేస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సెషన్, బిహేవియరల్ సైన్స్ కోర్స్ అని చెప్పి బిహేవియర్ ఉంటే క్యారెక్టర్ ఉంటే వాడు ఎక్కడున్నా గొప్పవాడే. క్యారెక్టర్ ఉండి డబ్బు లేకపోయినా పర్లేదు కానీ డబ్బు ఉండి క్యారెక్టర్ లేకపోయినా, చదువు ఉండి క్యారెక్టర్ లేకపోయినా వేస్ట్. అటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసేది ఈ బిహేవియల్ సైన్స్ కోర్స్. విలువలతో కూడుకున్నటువంటి జీవితం వాళ్ళకి అందివ్వాలి అని అంటే కోర్సులో జాయిన్ అవ్వాలంటారు. హ్యాపీగా ఈ స్క్రీన్ మీద నెంబర్ కనపడే నెంబర్కి కాల్ చేస్తే అది ఎంత నామినల్ ఫీజు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇంత ఇంత లెంత్ కోర్సు వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్కి ఇస్తున్నారంటే ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా విలువలతో గొప్ప ఆనందమైన జీవితం గడపాలని చెప్పి మన లక్ష్యం. అంతేనండి, ఫ్యాంటాస్టిక్ అండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అది చాలా అవసరం, స్కూల్స్లోనూ కాలేజ్లోనూ లైఫ్ స్కిల్స్కి సంబంధించి ఏది నేర్పించడం. అప్పుడు జనరేషన్ స్వతహాగా నేర్పించారు, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది, దాంతోపాటు పొద్దున్నే సాయంత్రం వరకు చేయడానికి పని కూడా దొరికేది కాబట్టి ఆ స్ట్రెస్లోనూ ఇంకొక దాంట్లోనూ తెలియకుండానే మళ్ళీ నెక్స్ట్ డే వర్క్లోకి వాళ్ళు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వర్క్ ఆన్లైన్ అయిపోవటం వల్ల ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ దానితోపాటు ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఆప్షన్స్ ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందనంటే జీవితంలో పేరెంట్స్ని కూడా ఆప్షన్స్గానే తీసుకుంటున్నారు, తప్ప వాళ్ళకంటూ లేదు ఇది వాల్యూతో కూడుకున్నది, నేను ఇక్కడ టైం స్పెండ్ చేయాలి, నేను ఇక్కడ టైం స్పెండ్ చేయకూడదు అనేటువంటి ఆలోచన లేదు చాలామంది పిల్లల్లో. అటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా మంచి కోర్స్, ఇది ఒక 6 మంత్స్ అనంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుధీర్ సాండ్రా గారికి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే విలువలతో కూడుకున్నటువంటి బిహేవియరల్ సైన్స్ కోర్స్ దాంట్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టే నేను ఖచ్చితంగా సుధీర్ సాండ్రా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. బట్ వన్ థింగ్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, పిల్లలు రెగ్యులర్గా ఏం చేస్తున్నారు అనేటువంటి మానిటరీ మీ దగ్గర కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనంటే ఇటువంటి క్లాస్ని సెషన్స్ని అటెండ్ చేయించడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి, వాళ్ళు అక్కడ దారి తప్పుతున్నారు అనేటువంటి విషయాలు కానివ్వండి. సో సుధీర్ సాండ్రా గారితో ఒకసారి కూర్చొని మాట్లాడటము లేదు ఆ క్లాసెస్లో డిస్కస్ చేయటం చేస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఆ విధంగానే సరే 6 మంత్స్ మీరు సుధీర్ సాండ్రా గారితో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.